चौटुपल्लो केटीआर रोड शो को भारी जन तरली वस्तु चौटुपल प्रतिनिधि नरेश मरी समाचार కేటీఆర్ రోడ్ షో ప్రారంభం కానుంది. చౌటుపల్లి మండలం కొయ్యలగూడానికి మరికొద్ది సేపట్లో మంత్రి కేటీఆర్ చేరుకొని ఉన్నారు. చౌటుపల్లి మండలానికి సంబంధించినటువంటి టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు మహిళలు పెద్ద ఎత్తున మంత్రి కేటీఆర్ కు స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే చౌటుపల్లి మండలం నల్లమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కొయ్యలగూడానికి చేరుకున్నారు. కొయ్యలగూడెం నుంచి రోడ్ షో చౌటుపల్లి వరకు కొనసాగనుంది. చౌటుపల్లిలో ఉన్నటువంటి చిన్నకొండూరు చౌరస్తాలో వచ్చినటువంటి ప్రజలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఉన్నారు. అలా చెప్పండి, మంత్రి కేటీఆర్ గారు మరికొద్ది సేపట్లో రాబోతున్నారు, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా చేరుకోవడం జరిగింది, ఎటువంటి జోష్ నిండనుంది, ఇప్పటికే ప్రచారాన్ని టిఆర్ఎస్ పార్టీ విస్తృతం చేయడం జరిగింది. ఈరోజు ఈ చౌటుపల్లి మండల కార్యకర్తల్లో చూసిన ఉత్సాహం చూస్తుంటే వారు వన్ సైడ్ అయిపోయినట్టుంది. ఇది ఇంకా కేటీఆర్ గారు రాకముందే ఇంత పెద్ద ఎత్తున గ్రామాలలో నుంచి ఈరోజు గ్రామాలు ఖాళీ అయ్యి వస్తూ ఉన్నాయి. కేటీఆర్ గారిని చూద్దాం, ఎట్టి పరిస్థితులు మేమందరం టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తాం. ఇదే విధమైన ర్యాలీ హుజూర్ నగర్ బై ఎలక్షన్లు కూడా ఫస్ట్ కేటీఆర్ గారు ఇక్కడ వచ్చినారు. దాంతో ఒక ఉవ్వెత్తున లేచిపోయి మెజారిటీ 45,000 దాటిపోయింది. ఈరోజు పరిస్థితి అంతే ఉంది. ఇలా భారీ మెజారిటీతోటి మునుగోడు గెలుస్తుందంటానికి ఈ చౌటుపల్లి మండల ఈ రోడ్ షోనే ఉదాహరణ కాబోతా ఉంది. ఎందుకంటే ఇది మొత్తం కాన్స్టిట్యూన్సీ పెట్టిన రోడ్ షో కాదు, ఒక్క చౌటుపల్లి మండలంలో పెట్టిన రోడ్ షో. ఈరోజు ఇప్పటికే వేలాదిగా తరలి వచ్చిండ్రు జనం. ఎక్కడ ఊర్లలో 2 గంటల నుంచే వెయిట్ చేస్తూ ఉన్నారు, మేము అర్జెంటుగా రోడ్ షోకి పోవాలా, అందరం వెళ్ళిపోదాం ముందు కేటీఆర్ గారు వస్తారని కనపడతా ఉంది మనకి. ప్రధానంగా ఇప్పటికే మంత్రి కేటీఆర్ ఇది రెండోసారి రావడం జరిగింది. ఇప్పటికే దత్తత తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది, అభివృద్ధి పరుగులు పెట్టిస్తానని కూడా చెప్పడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి ప్రజల్లో ఎటువంటి స్పందన వస్తూ ఉంది? ఈరోజు ఇప్పటిదాకా నేను గమనించింది ఈ కాన్స్టిట్యున్సీలో ఏదన్నా ఈ మునుగోడుకి అభివృద్ధి జరిగింది అంటే 2014 నుంచి 2018 దాకా కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి జరిగింది, కానీ ఇంతవరకు జరిగింది లేదంటా ఉన్నారు. ఈ మొన్న కేటీఆర్ గారు వచ్చి నామినేషన్ రోజు ఏదైతే చెప్పినరో ఈ మునుగోడుని దత్తత తీసుకుంటా అని చెప్పడం, మునుగోడు దత్తతోటి ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే మేమందరం ఉంటాం పక్కన, కేటీఆర్ గారు దత్తత తీసుకోబోతా ఉన్నారు, మునుగోడు చరిత్ర మారిపోబోతా ఉంది. గత 4 సంవత్సరాలు ఈడ ఎమ్మెల్యే ఉన్నా లేనట్టే ఉన్న ఎమ్మెల్యేని ఇంతవరకు కనపడలేదు, చూడలేదు. అభివృద్ధి అనేది ఆమడ దూరం అయిపోయింది, ఒక తట్టెడు మట్టి పోసినోడు కాదు. ఈరోజు కేటీఆర్ గారు చేస్తా అంటాం, కేటీఆర్ గారు దత్తత తీసుకుంటా అంటాం, కేటీఆర్ గారు ఈరోజు వస్తుండటంతో ప్రజల్లో కూడా ఉత్సాహం వెలుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు మా మునుగోడు భవిష్యత్ మారబోతూ ఉన్నది, ఇప్పటికీ కొద్ది గొప్ప అభివృద్ధి అయిందంటే అభివృద్ధి అంతా కూడా ఈరోజు నీళ్ళు ఇచ్చినా ఏది ఇచ్చినా ఒక టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే ఇచ్చిండ్రు, ఇంతవరకు మిగతా ఎవరు పనిచేసింది లేదు. ఇప్పుడు కేటీఆర్ గారితో ఈ సంవత్సరం చాలు, ఈ మునుగోడు చరిత్ర మారబోతా ఉందని చూస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టు ఈ మధ్యనే దండుమల్కాపూర్ పార్కు కూడా 1-3 సంవత్సరాల క్రితం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈరోజు వేలాది ఉద్యోగాల కల్పన, ఇవన్నీ కూడా ఎందుకంటే కేటీఆర్ గారి విజనరీ థింకింగ్కి ఇది ఒక ఎగ్జాంపుల్గా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రేపు మునుగోడు ఎన్నికలో భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు అన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే బీజేపీ తప్పుడు ప్రచారాలు చేయడం జరిగింది, పెన్షన్ విషయం కావచ్చు, ఈసీ రోడ్డు రోలర్ గుర్తు విషయం కావచ్చు, వీటన్నింటినీ టీఆర్ఎస్ పార్టీ ఎట్లా చూస్తుంది, ఎట్లా తిప్పికొడతాం? ఖచ్చితంగా బీజేపీ కుట్రలు ఏ రకంగా ఉన్నాయనడానికి ఇక నిదర్శనమే మునుగోడు రాజీనామా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేను సంవత్సర కాలమే ఉండగా 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్టు తీసుకొని ఇచ్చి బీజేపీలో చేర్చుకొని ఉప ఎన్నిక తెచ్చిందంటేనే మీరు తెలంగాణని ఏమి చేయదలుచుకున్నారు, మీ లక్ష్యం ఏంటి, మీ విషపూరితమైనటువంటి ఆలోచనలు ఏంటి అనేది తేటతెల్లమైంది. దాంట్లో భాగంగానే రిటర్నింగ్ ఆఫీసర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ, లేకపోతే ఈడీలు ప్రయోగించడం కానీ, ఇన్కమ్ ట్యాక్స్ల దాడులు కానీ, టీఆర్ఎస్ పార్టీ నేతలపైన భయకంపితమైన వాతావరణం తీసుకురావడం కానీ, కేంద్ర మంత్రులు దాడులు చేయడం కానీ, అమిత్ షా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టడం కానీ, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకుంటే తెలంగాణలో కేసీఆర్ గారిని కట్టడి చేయాలి, కేసీఆర్ గారి లక్ష్యంగానే పనిచేయాలి, తెలంగాణ రాష్ట్రంలో బాగయ్యాలి, ఇక్కడ అలజడులను సృష్టించాలనే తీవ్రమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. దాంట్లో భాగంగా ఏది ఏమైనా ఎంత డబ్బును ఖర్చు పెట్టైనా, ఎంత కొనుగోలు చేసైనా, ఎన్ని విధ్వంసాలకు పాల్పడైనా, ఎన్ని దాడులు చేసైనా, ఎన్ని ఒత్తిళ్లను తీసుకొచ్చైనా, సిఆర్ఎఫ్ సిఆర్పిఎఫ్ బలగాలను కూడా భారీ ఎత్తున దించి
ఈ ఎన్నికల విజయం డంక మోగించాలనే వాళ్ళ వ్యూహం ఇవాల బిడిసికొడుతాంది. ఈ బీజేపీలో ఉండలేం, ఈ బీజేపీ అనేది మన తెలంగాణకి మహమ్మారి అని బీజేపీ పార్టీ నుంచి భారీ ఎత్తున రాజీనామాలు చేసి క్యూగట్టి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. అర్థం చేసుకున్న నేతలందరూ వచ్చేస్తున్నారు. మీ దాడులు మీ కుట్రలన్నీ ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కొత్తం కాదు. ఈ రకమైనటువంటి సాంస్కృతిక దాడి కానీ, రాజకీయ దాడి కానీ, అన్ని రకాల భాష దాడి కానీ అన్నీ మాకు అనుభవమే. ఎలా తిప్పికొట్టాలో తెలుసు. మునుగోడు ఎన్నిక ఫలితంతో ఆ జవాబు ఖచ్చితంగా ఇచ్చి తీరబోతున్నాం. మునుగోడు నియోజకవర్గంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉండేది. ఫ్లోరోసిస్ సమస్య కావచ్చు, ఈ అభివృద్ధి కావచ్చు. గతంలో ఒకసారి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అభివృద్ధికి సంబంధించి ఇక్కడ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు. ఇప్పటికే ఆయన మరోసారి అభ్యర్థిగా నిలబడడం జరిగింది. అభ్యర్థిత్వానికి సంబంధించి ఏం చెప్తారు? ఫ్లోరోసిస్కు సంబంధించి రాష్ట్రంలోనే అగ్రగామిలో ఉంది. వేలాది మంది విపరీతమైన ఫ్లోరైడ్ బాధితులు ఉండే ఇలాంటి నియోజకవర్గానికి ఇంటింటికి తాగునీరు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేగా ప్రభాకర్ రెడ్డి గారు 14 నుంచి 18 వరకు ఉన్న కాలంలో విపరీతమైన అభివృద్ధి జరిగింది. తర్వాత 4 సంవత్సరాలు గెలిచిన ఈ ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం, కళ్యాణ లక్ష్మి లాంటి చెక్కులు కూడా ఇవ్వలే, అభివృద్ధి పథకాలకి ఏవి కూడా అందుబాటులో లేకపోవడం, వాటిని అమలు పరచడమే ఇష్టం లేని వ్యక్తి ఈయనే. కనుక ప్రభాకర్ రెడ్డి గారు గెలిస్తే, ఈ ఎన్నికను కేసీఆర్ గారికి కానుకగిస్తే అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది అనేది మునుగోడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. మునుగోడు ప్రజలు కూడా ఇవాళ చౌటుప్పల కేటీఆర్ గారు రోడ్ షో ఉంది, బ్రహ్మాండమైన రోడ్ షో తోటి ఇప్పుడు స్వాగతం చెప్పబోతున్నారు. మంత్రి కేటీఆర్ మరికొద్ది సేపట్లో కొయలగూడానికి చేరుకుంటారు. ఇక్కడ నుంచి చౌటుప్పల వరకు ర్యాలీగా వెళ్తారు. మంత్రి కేటీఆర్ స్వాగతం పలికేందుకు మొత్తం మండలం నుంచి, నలుమూల నుంచి కూడా ప్రజలు ఈ చౌరస్తాకు చేరుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి చౌటుప్పల వరకు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వేలాదిగా తరలి వెళ్తారు. అక్కడ చిన్నకొండ చౌరస్తాలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తారు. అయితే మరికొద్ది సేపట్లో మంత్రి కేటీఆర్ కొయలగూడెం చౌరస్తాకు చేరుకున్నారు. దీనికి సంబంధించి మహిళలు స్వాగతం పలికేందుకు కూడా పెద్ద ఎత్తున సిద్ధమయ్యారు. సునీత రైట్, నరేష్, థ్యాంక్ యూ.